वैएसआर कांग्रेस पार्टी प्रभुत्वं अधिकारंलोकि वच्चिन तर्वात नालुगु संवत्सराल सुपरिपालन अंदिंचिन तर्वात प्रजल मद्दतु कोरुतू प्रभुत्वं मीद प्रभुत्वं पनितीरु मीद ఈ రోజు ప్రజాభిప్రాయం ప్రజా మద్దతు కోరుతూ చేపట్టినటువంటి ఈ మెగా పీపుల్ సర్వే జగనన్నే మా భవిష్యత్తు అనే కార్యక్రమం రెండు వారాల పాటు ఏప్రిల్ 7వ తారీఖున ప్రారంభించుకున్న విషయం మీ అందరికీ తెలుసు. మొదటి వారం పూర్తైన తర్వాత వచ్చినటువంటి ఫలితాలు ఈ రోజు మీతో పంచుకుంటున్నాం. ఈ మొదటి వారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు గృహ సారథులు ఎవరైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం ఆయన యొక్క భావజాలంతో పార్టీని పటిష్టం చేసే దిశలో ఏర్పరచుకున్నటువంటి సైనికులు ఎవరైతే ఉన్నారో 7 లక్షల మంది సైనికులు ప్రతిరోజు ప్రతి గడపకు వెళ్ళి స్పష్టంగా ప్రజా మద్దతు కోరుతూ 4 సంవత్సరాల కాలంలో అందించినటువంటి సుపరిపాలన ఏదైతే ఉందో దాని మీద ప్రజా మద్దతు కోరుతూ అయ్యా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ కుటుంబంలో అభివృద్ధి జరిగిందా లేదా గతంలో కన్నా గత ప్రభుత్వం మరి ఇచ్చినటువంటి చేసినటువంటి కార్యక్రమాలు ఇప్పుడు జగనన్న ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాల వల్ల మీ కుటుంబంలో అభివృద్ధి జరిగిందా లేదా. రెండవది మీ సామాజిక వర్గంలో మీ ప్రాంతంలో గతంలో కన్నా ఇప్పుడు అభివృద్ధి కనపడిందా లేదా. మూడవది ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఈ సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క డీబీటీ నేరుగా నగదు బదిలీ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో 20 పైసలకు నగదు బదిలీ పథకాలు అట్లాగే కొన్ని నాన్ డీబీటీ కార్యక్రమాలు మొత్తంగా 30 పైసలకు పథకాలు మీకు అందుతున్నా లేదా. ఈ పథకాల ద్వారా మీరు సంతోషంగా ఉన్నారా లేదా అని చెప్పి. నాలుగవది ఈ పథకాలు రాబోయే రోజుల్లో కంటిన్యూ చేయాలా లేదా పొడిగించాలా లేదా అని చెప్పి వారిని అడుగుతూ ఐదవది చిట్టచివరిగా ఈ పథకాలను ఈ సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకోవాలంటే మరి జగనన్నకు మీరు మద్దతు ఇస్తారా లేదా అని స్పష్టంగా ప్రజల దగ్గరికి వెళ్ళి ధైర్యంగా ప్రజా మద్దతు కోరుతూ ప్రజల నుంచి వచ్చినటువంటి నినాదం ఏదైతే ఉందో మా నమ్మకం నువ్వే జగనన్న అనే నినాదాన్ని తీసుకొని రేపు రాష్ట్రానికి భవిష్యత్తు మా భవిష్యత్తే కాదు మా పిల్లల భవిష్యత్తు ఈ సమాజానికి కూడా జగనన్న రావడం ఒక చారిత్రక అవసరమని తెలియజెప్పే విధంగా చేపట్టినటువంటి ఈ మెగా పీపుల్ సర్వే బహుశా దేశంలోనే ఏ రాజకీయ పార్టీ కూడా చేయలేదు. మొట్టమొదటిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ఈ కార్యక్రమం చెప్పి కూడా మేము ధైర్యంగా చెప్పగలం. మరి ఈరోజు మీరే చూస్తూ ఉన్నారు స్క్రీన్ మీద 68 లక్షల పచ్చలకు కుటుంబాలకు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో జగనన్న సైనికులు వెళ్ళడం జరిగింది, వారి మద్దతు కోరడం జరిగింది. మరి దాన్ని ఆ మద్దతును తెలుపుతూ స్టిక్కర్ను కూడా అతికిస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే నిజమైన అభివృద్ధి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగనన్న నాయకత్వంలో జరిగింది. దానికి అనేకంగా ఉదాహరణలు చెప్పొచ్చు. తలసరి ఆదాయం ఏదైతే ఉందో ఏ విధంగా పెరిగింది, రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఏ విధంగా 11% పెరిగింది మనం చూసాం. ఇది దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఇంత అభివృద్ధి జరగలేదు. ఈ బడ్జెట్లు గత ప్రభుత్వంలో కూడా ఉన్నాయి కదా, ఇదే బడ్జెట్, ఇదే డబ్బులు అప్పుడు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ గత పాలకుల కన్నా మరి ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మార్పు ఏదైతే ఉందో అవి 3 అంశాలు: అవినీతి రహిత పరిపాలన, జవాబుదారితనం, పారదర్శకత. ఈ 3 అంశాలు ఈరోజు నేను చెప్తా ఉన్నాను. ఎంత పారదర్శకత ఉందంటే ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ప్రెస్ ఎంతమంది మీడియా వచ్చారు, మీరు కూడా ఈ కార్యక్రమం తర్వాత మీకు కూడా ఒక బుక్ పెడతాం ప్రజా మద్దతును కోరుతూ. ఆ బుక్లో మీరు కూడా చూడండి, మేము చెప్పినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మీరు కూడా టిక్ పెట్టండి, అవునా కాదా అని.
దాని బేసిస్ మీద ఈరోజు ఇంత ధైర్యంగా ఈ యొక్క సర్వేను మెగా పీపుల్ సర్వేను పారదర్శకంగా నిర్వహిస్తూ రేపు 20వ తారీఖు ఇది పూర్తవుతుంది దానికి సంబంధించినటువంటి గణాంకాలు ఏవైతే ఉన్నాయో నియోజకవర్గాల వారీగా జిల్లాల వారీగా రాష్ట్రాల వారీగా మీ అందరి ముందు కూడా ఉంచడం జరుగుతుందని చెప్పు కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఈరోజు ప్రతిపక్షాలు ఏదో మాట్లాడుతూ ఉన్నాయి వాళ్ళు కూడా స్టిక్కర్లు ఏదైనా వేస్తే ఆ స్టిక్కర్ల పక్కన మరి మేము కూడా స్టిక్కర్లు వేస్తాం అని చెప్పి వాళ్ళు కూడా స్టిక్కర్లు వేయడం జరుగుతూ ఉంది లేకపోతే కొన్ని చోట్ల మనం చూస్తూ ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టిక్కర్లు వేస్తే ఆ స్టిక్కర్లు పీకేస్తూ ఉన్నాయి ఈరోజు నేను వాళ్ళకి ఒకటే నేను హితవు పలుకుతూ ఉన్నా ప్రతిపక్షాలు ఎవరైనా కూడా అయ్యా ఈరోజు మీరు మేము వేసినటువంటి స్టిక్కర్లు ఏదైతే ఉందో దాన్ని పీకేయచ్చు లేకపోతే మేము వేసినటువంటి స్టిక్కర్ల మీద మీరు మళ్ళీ ఇంకొక స్టిక్కర్ వేయచ్చు కానీ 5 కోట్ల మంది ప్రజలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మహిళలు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు జగనన్నను మరి ప్రేమతో అభిమానంతో మరి మరి వారి యొక్క హృదయంలో మరి ఈరోజు వదిలిపరుచుకున్నటువంటి ఆ యొక్క స్టిక్కర్ను ఎవరు పీకగలరు మీ చేత అవుతుంది ఆ స్టిక్కర్ని పీకడానికి అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఒకవేళ మేము బయట కనిపించిన స్టిక్కర్ వారు పీకేయడానికి ప్రయత్నం చేసి లేకపోతే స్టిక్కర్లు కదా అని చెప్పి అనుకుంటే చాలా చోట్ల నేను కూడా వీడియో చూపించగలను చాలా చోట్ల బయట కాదయా స్టిక్కర్లు వేసేది ఇంటి బయట ఇంటి తలుపులు కాదయా రండి మీరు ఎక్కడ స్టిక్కర్లు వేయాలో మేము చూపిస్తామని చెప్పి ఈరోజు ప్రజలు మా కార్యకర్తలను పట్టుకొని లోపలి తీసుకుపోయి పూజ రూమ్లో పూజ గదిలో దేవుడి పట్టం పక్కన ఈ యొక్క మా నమ్మకం నువ్వే జగనన్ననే స్టిక్కర్ని అక్కడ అతికించి మరి దేవుళ్ళగా ఈరోజు జగనన్న కొలుస్తున్నటువంటి పరిస్థితిలో మేము ఒకటే చెప్పదలుచుకున్నాం రాబోయే రోజుల్లో కూడా ఈ రాష్ట్ర ప్రజల యొక్క దీవెనలు ఉన్నంత వరకు భగవంతుని చల్లని మరి చూపు ఉన్నంత వరకు కూడా వాళ్ళు ఎంతమంది వచ్చినా కూడా విడివిడిగా వచ్చినా కలిసి వచ్చినా ఈ తోడేళ్ల గుంపు ఏ విధంగా వచ్చినా ఈ యొక్క ఎల్లో ఛానల్స్ ఏ విధంగా అయినా కూడా వక్రీకరించి ఈ యొక్క మెగా పీపుల్స్ సర్వే ఏదైతే నిర్వహించుకొని ఈరోజు ముందుకు పోతున్నామో ఇంకొక 7 రోజుల్లో ఇది పూర్తవుతుంది అందరం కూడా కార్యకర్తలలాగా ఎమ్మెల్యేలు కానివ్వండి మంత్రులు కానివ్వండి ప్రజాప్రతినిధులు కానివ్వండి నాయకులు కానీ అందరూ కూడా కలిసికట్టుగా ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం 5 కోట్ల మంది ప్రజల దగ్గరికి వెళ్తాం మరి ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాన్ని నిర్భయంగా ఆధార్ కార్డు సాక్షిగా ప్రతి కుటుంబంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ మరి ఏదైతే మేము మా కంచుకోట ఈరోజు లేకపోతే మా యొక్క ప్రాబల్యం ఉన్నటువంటి ప్రదేశాలు ఏవైతే అని చెప్తున్నారో వాటిలో కూడా పోతాం ఆ యొక్క ప్రాంతాల్లో కూడా పోతాం ఆ యొక్క నియోజకవర్గాల్లో కూడా ప్రతి ఇంటికి వెళ్తాం ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా కూడా మా పథకాలు తీసుకొని ఉంటే స్టిక్కర్లు వేయించుకోమని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తాం వేయించుకోపోవడము వేయించుకోవడము అది వాళ్ళ ఇష్టం కానీ మేము మాత్రం మా పథకాలు మా నాయకుడి యొక్క ఆలోచన విధానం మా యొక్క నాయకుడి యొక్క భావజాలం కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తూనే ఉంటాం అది మా యొక్క విధానం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ మెగా సర్వే ఏదైతే మరి ఇంకా సాగుతూ ఉందో దానికి పరిపూర్ణమైనటువంటి మద్దతు తెలపాలని ఇప్పటి వరకు మరి మద్దతు తెలిపినటువంటి మరి దీంట్లో పాలు పంచుకున్నటువంటి నాయకులు కార్యకర్తలు మరి జగనన్న సైనికులు ఎవరైతే ఉన్నారో అట్లాగే గృహ సారథులు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ ఫిగర్ పరిపూర్ణంగా 100కి 100% రీచ్ అయ్యే వరకు మనం మరి ఈ యొక్క కార్యక్రమం ముందుకు తీసుకుపోయి జగనన్నకు మరి ఈ యొక్క సర్వే మెగా పీపుల్ సర్వే ఏదైతే ఉందో జగనన్ననే మా భవిష్యత్తునే ఒక కార్యక్రమాన్ని సంపూర్ణంగా విజయవంతం చేయాలని చెప్పి కూడా కోరుకుంటూ సెలవు ఇస్తాను.